నమస్తే, వెల్కమ్ టు విటీవీ న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణంలో గుడ్లవల్లేలో జరిగిన కలసజ్యోతి మహోత్సవ వేడుకలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్లరాము అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన రాము. బీసీ సంఘ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న బీసీ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని రెండో రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించిన సీఐటియు నాయకులు. గుడివాడ పట్టణం మరియు గుడ్లవల్లేరు మండలంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా మహిళలు నిర్వహించే కలస జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్లరాము ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అమ్మవారిని భక్తి శ్రద్దలతో భవానీలు కొలుస్తూ ఈ విధంగా అమ్మవారికి జ్యోతులను సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని, అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని రాము ఆకాంక్షించారు. అనంతరం గుడ్లవల్లేరు మరియు గుడివాడ ప్రాంతంలో జరిగిన కలసజ్యోతి ర్యాలీలో వెనుగండ్లరాము పాల్గొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అవకాశం కలిగించిన నిర్వాహకులకు రాము కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే కొడాలి నాని సంఘ నేతలతో కలిసి బీసీ జెండా ఆవిష్కరించారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపెట్ట వేస్తుందని, సీఎం జగన్ ను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా తాను మాట ఇస్తున్నానని ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చట్టాలు లేకపోయినా ప్రభుత్వం మరియు పార్టీ పదవుల్లో సీఎం జగన్ బీసీలకు ప్రాతినిధ్యమిస్తున్నారని, కులగణతోనే బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో బీసీ భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నానికు సంఘ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. వార్షికోత్సవ వేడుకలు బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు మారేష్ నాయి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పుల్లయ్య, సాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు దార నరసింహారావు, రావులకొల్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రభాకర్ యామిని పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోటకి అది మున్సిపాలిటీ కలెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ వెళ్తుంది, గవర్నమెంట్ క్యాబినెట్ లో పెట్టిన నిర్ణయం తీసుకోవాలి. అది తప్పకుండా 2000 గజాలు బీసీ భవన్కి వస్తుందని చెప్పి నేను మాట ఇస్తూ, అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో బీసీ కమిటీ నిర్వహించి నరసింహరావు, మల్లేశ్వరరావు ఇతర సభ్యులందరూ కలిసి ఇక్కడ పూలే జ్యోతిరావు పూలే గారి విగ్రహం, ఆయన సతీమణి సావిత్రి పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, అదేవిధంగా బీసీ కార్యవర్గం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ బీసీలని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి. మనకి బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నాం, ఇది ఎవరో ముష్టి వేస్తే వచ్చేటువంటి
పదవులు కాదు, మన హక్కుగా సాధించుకోవాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఉందో పార్లమెంట్లో అసెంబ్లీలో ఆ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు పోటీ చేసినా కూడా ఆ ప్రాంతంలో బీసీని అయి ఉండేటట్టు చట్టాలు తేవాలని చెప్పి ఆర్కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి ఆయన్ని చేస్తున్నటువంటి ఉద్యమాలకి ప్రతి చోట నుంచి మద్దతుగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనం అందరం కూడా చూసాం. తప్పకుండా బీసీల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే 50% మంది ఉన్నటువంటి బీసీలు కనుక ఒక తాటి మీద రోడ్డు మీద కనుక వచ్చినట్లయితే ఇవన్నీ కూడా పెద్ద సాధించలేని విషయాలు కాదని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా చట్టాలు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆయనకు ఉన్నటువంటి క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 60% మందికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ హెడ్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు లేదా రాజ్యసభ సభ్యులు కావచ్చు, అది ఏ పదవి అయినా సరే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఇచ్చేటువంటి ప్రతి పదవులోనూ 50% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలనే ఉండేదట్టు చూసుకున్నటువంటి ఏకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బీసీ గణన కూడా చేపట్టడం మరి బీసీలకి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో అయితే బీసీ గణన కులాల వారీగా ఇవన్నీ కూడా ఏదేదో సుమారుగా నాకున్న పరిజ్ఞానంతో మిడిమిడి పరిజ్ఞానంతో నేను ఎన్నికల్లోకి ఎప్పుడు పాల్గొంటా కాబట్టి నేను లెక్కలు తీసుకుంటూ ఉంటాను. దాంట్లో నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేను తీసుకొచ్చినటువంటి లెక్కల ప్రకారం గుడివాడలో ఎస్సీలు దాదాపు 59,000 మంది ఉన్నారు, అదేవిధంగా ఎస్టీలు ఒక 3,500 మంది ఉన్నారు, ఓసీలు అప్పర్ క్యాస్ట్లు అంటే ఓసీలు కమ్మ కాపు వైశ్య బ్రాహ్మలు రాజులు రెడ్డిలు జైన్స్ వీళ్ళందరూ కలిసి వెలం దూరలు అంతా కలిపి కూడా 45,000 మంది లేదు. అదేవిధంగా బీసీ కులాలు వచ్చేటప్పటికి 80,000 మంది పైన బీసీ కులాలు ఉన్నాయి, ఒక ముస్లిమ్స్ 13-13.5 వేల మంది మైనార్టీస్ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అత్యధిక పెద్ద వర్గంగా గురువాడ నియోజకవర్గంలో కూడా 40% పైన బీసీ వర్గాలే ఉన్నాయి. తప్పకుండా ఈ గురువాడ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్లో ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎదురుకుండా బీసీ సంఘం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి సగర్వంగా చెబుతున్నారు. ఎందుకంటే ఇవాళ గుడివాడలో బీసీల ఐక్యత నిదర్శనం, ఇవాళ గుడివాడలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఐక్యత నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆనాడు మరి నియామకం సందర్భంలో మరి ప్రీతమ శాసనసభ్యులు పడవ నాని గారి సమక్షంలో నాన్నగారికి నిర్వహించుకోవడం జరిగింది. పుల్ల గారి వర్ధంతులైనా జయంతులైనా చెట్టు గురిలో పుట్టుకుండా జరుపుకునే పరిస్థితి సార్ గుడివాడ నియోజకవర్గంలో ఇంతవరకు పుల్ల గారి విగ్రహం లేదని చెప్పేసి చెబితే వెలు వెంటనే స్పందించి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి గుడివాడ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనానికి కారణమైనటువంటి పొలాల నాని గారికి సభాముఖంగా బీసీలు కూడా చప్పట్లుగా ధన్యవాదాలు చూడగలరా. ఎందుకంటే మహానుభావుల చరిత్ర ఇవాళ ఉన్నటువంటి యువతకు కానీ రాబోయే తరాలకు కానీ తెలియాలంటే ఆ విగ్రహాలు స్థాపించుకొని వారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి ఆవశ్యకత ఇవాళ ఈ బీసీ సంఘానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను చూడగలరా. ఈ జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారికి, నాని గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అలాగే కుల సంఘాల నుంచి మరి బీసీ సంఘాల నుంచి ఎంతోమంది పెద్దలు నాయకులు వీరందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముదిరేపల్లి నియోజకవర్గం నుంచి కూడా మా బొర్ర చలమయ్య గారు, మరి అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఒక బీసీ జెండా ఈరోజు ఎగటం జరిగింది. మరి ఈరోజు కేంద్ర పార్లమెంటు నుంచి కూడా రాష్ట్రం వరకు కూడా ఈరోజు నిలదీసేది ఈ బీసీ జెండా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భారతదేశంలో 56% ఉన్న బీసీలకు
కేంద్ర బడ్జెట్ లో మా వాటా ఎంత అని ఈరోజు నిలదీసేది ఈ బీసీ జెండా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి 56% ఉన్న ఈ బీసీలకు రాజకీయంగా మా వాటా ఎంత అని చెప్పేసి నిలదీసేది బీసీ జెండా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలలో కూడా 27% రిజర్వేషన్ ఉన్నా కానీ ఈరోజు ఈ బీసీ జెండా తరఫున బీసీ సంఘాలు కేంద్రం నుంచి కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఎన్నో ధర్నా కార్యక్రమాలు బీసీ సంఘాలు చేపడతా ఉన్నాయి. మరి బీసీ జెండాని ఈరోజు ముందుకు తీసుకెళ్లి అడుగుతుంటే కుల సంఘాల్లో మరి ఇది ఏ పార్టీ జెండా అనే అవకాశం అని అడుగుతా ఉన్నారు జనం. మరి ఈ రోజున బీసీ జెండా అంటే మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా బీసీలకు ఒక ఆత్మగౌరవ జెండా అని చెప్పేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణగారు నేతృత్వంలో ఢిల్లీ వేదికగా జంతర మంత్రంలో భారీ ఎత్తున 50% రిజర్వేషన్ల కోసం తెలంగాణ చేయాలి అనే దాని మీద ధర్నా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో నిధులుగా ఎక్కువ మంది గురువారం నుంచి పాల్గొని ఆ కార్యక్రమం జరుగుతుందని సహకరించడం జరిగింది. అదేవిధంగా విగ్రహాలు ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. ఈ రోజున బీసీ భవన్ అతి త్వరలో కూడా మనం శంకుస్థాపనకు ముందుకెళ్తామని చెప్పేసి సభామూపు తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏదో రిజర్వాలు మల్లేశ్వరావాలా కాదు, దీని వెనకాల 30 సంఘాలు కుల సంఘాలు ఉన్నాయి. 30 కుల సంఘాల నుంచి రీతి నిపుణులు పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి శ్రమ, ప్రతి ఒక్కరు ఆశయాలు, ప్రతి ఒక్కరు ఐక్యమత ఇవన్నీ చేయగలిగామని మీకు ఈ సభామూపంలో తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇంతకన్నా మెరుగైన కార్యక్రమాలు చేసి మన బీసీ వర్గానికి ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నడుస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటి ముఖ్య దగ్గర చేసిన తరఫున చేయాలని పురుషోత్తమ ఒక విషయం మాట్లాడుతూ, వికేర్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో స్కూల్ స్థాయిలో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బహుమతులు రావటం తమ స్కూల్ కు ఎంతో గర్వకారణంగా ఉందని స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు. తమ స్కూల్లో చదివే విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసేందుకు నిరంతరం తాము శిక్షణ అందించడం జరుగుతుందని తెలియజేశారు. స్కూల్ లెవెల్లో ఎక్కడ ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు జరిగినా తమ స్కూల్ విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుచుకోవటం పరిపాటిగా మారిందన్నారు. ఈ సందర్భంగా బహుమతులు గెలుపొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయులు మట్ట యుగంధర్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి క్విజ్ కాంపిటీషన్ సుమారుగా గుడివాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, అలాగే గుడివాడలో కూడా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ముగ్గురు చొప్పున ఒక 2 టీమ్స్ని పంపమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ మన స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు ముగ్గురు కూడా, రాజసూర్య, మాన్య, హర్షవర్ధన్ ముగ్గురు కూడా మొదటి రౌండు, 2వ రౌండు, 3వ రౌండు ఇలా అన్ని రౌండ్లు దాటుకుని ఫస్ట్ ప్రైజ్గా క్విజ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం స్కూల్ తరఫున. ఈ మొత్తం టీమ్స్ అన్నింటినీ కూడా శాస్త్రి గారు తీసుకురావడం, తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం, ఇలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఒక క్విజ్ కాంపిటీషన్ని కండక్ట్ చేయడం, దాంట్లో భాగంగానే మనం ఆ క్విజ్ కాంపిటీషన్లో ప్రతి సంవత్సరం మనం పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. వెళ్ళినటువంటి ప్రతిసారి మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్లో ఎక్కువ శాతం మనకు రావటం, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ ప్రైజ్గా మనకి డబ్బులు మనకి ఇవ్వటం, వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రశంసా పత్రాలు, చక్కటి కాంపిటీషన్లో ఇచ్చి వచ్చినటువంటి ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇవ్వటాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏ కాలేజీ, ఏ స్కూలు, ఏ ఆర్గనైజేషన్ ఏది కండక్ట్ చేసినా మా పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొని త్రివేణి పబ్లిక్ స్కూల్కి మేము చదువుతో పాటు అన్ని రకాల ఈవెంట్స్లో కూడా మేము ముందుంటాం, మంచి మంచి ప్రైజులు, ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో డెఫినెట్గా మేము తీసుకొస్తాం అనేటువంటి నినాదాన్ని ఇది ఆనవాయితీగా చక్కగా మా పిల్లలు తీసుకురావటం, వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి, ఈ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా ఆశీస్సులు, అలాగే వాళ్ళని కంగ్రాట్స్ చెప్తూ ఇక ముందు జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొని మంచి ప్రైజులు సాధిస్తారని వాళ్ళందరినీ కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 21వ తారీఖున వికేఆర్ విఎన్బి కాలేజ్ క్యాంపస్లో
ఫెస్ట్ సందర్భంగా జరిగిన క్విజ్ కాంపిటీషన్, అంటే ఇక్కడ గుడివాడలో ఇక్కడ వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులని అటెండ్ చేయించడం, తర్వాత ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురు విద్యార్థులను వాళ్ళు ఎంపిక చేయటం అనేది జరుగుతోంది. తర్వాత అందులో గెలిచిన విద్యార్థులకి ప్రశంసాపత్రములు, నెక్స్ట్ క్యాష్ ప్రైజు ఇవ్వటం అనేది జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ఈ సంవత్సరము మా త్రివేణి విద్యా సంస్థ నుంచి ముగ్గురు విద్యార్థులు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే హర్షవర్ధన్, రాజసూర్య మరియు మాన్య ఈ ముగ్గురు విద్యార్థులు అటెండ్ అవ్వటం, నెక్స్ట్ రకరకాల అక్కడ వాళ్ళ ఐటమ్ రౌండ్స్లో అధిగమిస్తూ మున్ముందుకు వచ్చి తర్వాత మన త్రివేణి సంస్థకి మంచి కీర్తి ప్రతిష్ఠ తీసుకురావటం జరిగింది. ఈరోజు మా చిరంజీవులను మేము ఆశీర్వదిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, దీని అందరి మెయిన్ కారణం ఏంటంటే, ఇది ఈ సంవత్సరమే కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి మా త్రివేణి సంస్థ అటెండ్ అవ్వటం, నెక్స్ట్ ఈ యొక్క ప్రైజెస్ని గెలుచుకోవటం అనేది ఆనవాయితీగా జరుగుతోంది. ఇక మా చిరంజీవులు మేము ఆశీర్వదిస్తూ నెక్స్ట్ మున్ముందు కూడా మంచి పాల్గొనటం, మంచి మంచి కాంపిటీషన్లో పాల్గొనటం, నెక్స్ట్ దాంట్లో మంచి ఉత్తీర్ణత శాతం తీసుకురావటం అనేది జరగాలని మా చిరంజీవులను ఆశీర్వదిస్తున్నాం. అయితే త్రివేణి విద్యా సంస్థ ఇక్కడ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో కో కరికులర్ యాక్టివిటీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, అదే మెయిన్ మా నినాదం. కాబట్టి దానికి మెయిన్ కారణం ఏంటంటే, మా విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు అంతటిగా మించి డైరెక్టర్ వారి సహకారం, దానితోడుగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, ఇవన్నీ ఉండబట్టే మేము ఎన్నో సంవత్సరం నుంచి మంచి మంచి ఫలితాలు సాధించడం. అయితే ఈ సందర్భంగా ప్రశంసాపత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా మా చిరంజీవులు అందుకోవడం ఇంకా మరింత సంతోషదాయకం. కాబట్టి ఈ విధంగా మా చిరంజీవులు మంచి ఉత్తర సాధించాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో విరమిస్తాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ హర్షవర్ధన్. వీ పార్టిసిపేటెడ్ ఇన్ 21st విచ్ ఇస్ హెల్డ్ అట్ వీకర్ అండ్ వీఎన్వి. వీ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్ కాంపిటీషన్ విత్ మై ఫ్రెండ్స్ రాజ్ సూర్య అండ్ మాన్య. వీ హ్యావ్ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ విత్ ద హెల్పింగ్ ఆఫ్ శాస్త్రి సార్ అండ్ శంకర్ సార్. వీ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్. శంకర్ సార్ ఈస్ సపోర్టింగ్ అస్ ఇన్ అదర్ కోకరికులర్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ప్రజా ఆరోగ్య విభాగంలో చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపడుతున్న నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయబద్దమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రెండో రోజు నిరసన కొనసాగించారు. ఎన్నికలకు ముందు ప్రజా ఆరోగ్య విభాగంలో చేస్తున్న కార్మికులకు అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, నేడు ఆ హామీలను నెరవేర్చమని అడిగితే స్పందించకుండా కాలయాపన చేస్తున్నారంటూ సిఐటియు నాయకులు ఆసిపి రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. సుమారు 50-60 వేల మంది సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెలో ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి ప్రభుత్వం మేము మున్సిపల్ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తామని వాగ్దానాలు చేసిన పరిస్థితే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర సందర్భంగా ఆయన మాట ఇచ్చాడు, 1 సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చేస్తుంది, మీ అందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన మాట ఇచ్చి తర్వాత ఆ మాట తప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ కోరేది ఏంటంటే, మమ్మల్ని రెగ్యులర్గా దశల వారీగా చేయమంటున్నారు. ఒకేసారి మున్సిపల్ వర్కర్స్ అందరినీ చేయమంటారు, ఆ ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా వాళ్ళని రెగ్యులర్ చేయాలనే డిమాండ్ కోరుతూ ఉన్నారు. పక్కన ఒరిసా రాష్ట్రంలో 30 వేల మందిని ఆయన రెగ్యులర్ చేశాడు కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ని. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మాయ మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. పర్మనెంటే కాదు, సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. అంటే ఒకే పనిలో పర్మనెంట్ వర్కర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా అలాంటి బెనిఫిట్స్ ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకోడు, ఎంతసేపు నవరాత్రులు అని చెబుతాడు. వీళ్ళకేమో నవరాత్రులలో కూడా
వర్కర్స్ కి ఇచ్చే పరిస్థితి లేదు. మీ జీతాలు 10,000 దాటినాయి కాబట్టి మీకు వచ్చే నవరత్నాలే మీకు ఎలిజిబుల్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో ప్రభుత్వ ఉద్యోగులనే మాయం చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్స్, నువ్వు గతంలో హామీ ఇచ్చిన డిమాండ్స్, ఆ డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 2వ రోజు సమ్మె కొనసాగుతుంది, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. మరి గతంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఈ హామీల మేరకు మా హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నాం. న్యాయమైన డిమాండ్లు, సమాన పనికి సమాన వేతనం, 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఇమ్మని అడుగుతున్నాం. అట్లాగే ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను రెగ్యులర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మరి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని చెప్పి మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా మరి గుడివాడ మున్సిపాలిటీలో కూడా ప్రజలందరూ గమనించాలి, మాకు మద్దతు తెలపాలని ప్రజానీకానికి మరి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నవరత్న పథకాలు ఇస్తున్నామని, బిల్లింగ్ వర్కర్స్ ను ప్రభుత్వం మోసం చేస్తుందని కృష్ణా జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ టౌన్ కార్యదర్శి రేపల్లి కొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 28న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం నుండి రావాల్సిన వాటి కొరకు విచ్చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రజలు సైతం మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు బండి సీను పాల్గొనడం జరిగింది. కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం భవన నిర్మాణ కార్మికులు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులకి గురయ్యి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా భవన నిర్మాణ కార్మికులకి ఏ స్పందన కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించి రేపు 28వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. దానికి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి మన జగనన్న ప్రభుత్వం చేసే అనర్చకాలనే అణిచివేతకు చేయాలని చెప్పి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘంగా పిలిపివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు ఇప్పటి వరకు పడిన బాధలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నారు అని మనం తెలియపరిచేటట్టు రేపు కలెక్టర్ ఆఫీస్కి రావాలని కోరుకుంటున్నాము. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకి ఇప్పటి వరకు రావాల్సిన క్లెయిములను కూడా 12-14 మెమోని తీసుకొచ్చి ఆ మెమో ద్వారాగా భవన నిర్మాణ కార్మికులకు వచ్చే నిధులను కూడా ఆపివేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా, వాళ్ళక కార్మికులు కూతుర్లు డెలివరీ అయినా వాళ్ళకి 20,000 నుంచి వచ్చేయి, అవి కూడా ఆపేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు పైన పనిచేస్తూ ఉండగా ఏదన్నా ప్రమాదం జరిగినా అమౌంట్ అన్నది వచ్చేది ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితి అయితే ఉండేది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుడు పైన నుండి పడిపోయినా కానీ ఆయనకి ఆ కుటుంబానికి ఏమీ చల్లని పరిస్థితి అయితే ఉంది. మేము వైఎస్ఆర్ ప్రేమగా ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నాము. మా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఎందుకని చెప్పి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని ఆపడం జరిగింది. నువ్వు ఇచ్చే పథకాలు ఎవరికి కూడా అందట్లేదు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఎంత మోసమైన పరిస్థితుల్లో చేస్తుందంటే కార్మికులను మోసం చేసి పెట్టుబడి వ్యవస్థని పోషించే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి సిఐటియు అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం గట్టిగా. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం
మేము ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో, మాకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటనే రిలీజ్ చేయాలి. రేపు 8వ తారీఖున ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా మనం పడే బాధనే మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు గలమెత్తాలని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ పట్టణంలో గుడ్లవల్లేలో జరిగిన కలస జ్యోతి మహోత్సవ వేడుకలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన రాము. బీసీ సంఘ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న బీసీ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని 2వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించిన సిఐటియు నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.